हेलो फ्रेंड्स, वेलकम टू शन्नू व्लॉग्स फ्रम इंडिया। ఈ రోజు స్పెషల్ వెజ్ ఆమ్లెట్. దీనిని శనగ అట్లు లేదా బేసన్ కచీలా అని కూడా అంటారు. నార్త్ ఇండియన్స్ దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఎందుకో తెలుసా? ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మన బరువుని కూడా తగ్గిస్తుంది. ఇది చేయడం చాలా ఈజీ. ఇది పర్ఫెక్ట్ ఆమ్లెట్ చేయడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ చిట్కాలు మన వీడియో ఎండ్ వరకు ఉంటాయి, సో మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఈ ఎగ్ ఆమ్లెట్లో ఉండే టేస్ట్ మన వెజ్ ఆమ్లెట్లోకి వచ్చి తీరాల్సిందే ఈ ప్రాసెస్లో చేసినట్లయితే. సో దానికోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి, చిటికెడు వంట సోడా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఎగ్గలేకపోయినా ఆ టేస్ట్ ఈ శనగపిండి మనకిస్తుంది. సో శనగపిండి ఈజ్ ద కీ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్ రెసిపీ. దాంతోపాటు కొంచెం నీళ్లు వేసుకొని ఊతాపం పిండి లాగా మంచిగా ఉంటలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తరువాత ఇందులో సన్నగా తురిమిన 1/2 కప్పు క్యారెట్ వేసుకోండి, 1/2 కప్పు క్యాప్సికం, ఇంకా సన్నగా తరిగిన 1/2 స్పూన్ అల్లం, 2 రెమ్మల కరివేపాకు, ఇందులోనే 1 పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసుకోండి. ఇంకా మర్చిపోకుండా ఉల్లిపాయలను కూడా వేసుకోండి, దీనివల్ల టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్న. ఇవన్నీ పిండిలో మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే వాటర్ని కూడా కలుపుకోండి. సో మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకోవైపు పెనం మీడియం హీట్ మీద పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని 2 గరిటెలు వేసుకొని ఊతాపంలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. మందికి శనగపిండి వాసన వస్తుంది కదా, అది ఎలా టేస్టీగా ఉంటుంది అనుకుంటారు. కానీ దీనిలో క్యారెట్, క్యాప్సికం వేయడం వల్ల మీకు ఆ వాసన అనేది ఉండదు. మీకు మంచి ఆమ్లెట్ లాంటి వాసన లేకపోయినా మంచి అరోమా అయితే ఈ వెజ్ ఆమ్లెట్లోకి వస్తుంది. అలాగే కాసంత నూనెను అంచులకు వేసుకొని కొంచెంసేపు మంట పైన పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ శనగపిండి కలర్ వచ్చేసి ఈ క్యారెట్, ఈ క్యాప్సికం, ఈ వెజ్జీస్ వేయడం వల్ల మంచి కలర్లోకి వస్తుంది. ఇంకోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. సో ఫ్రెండ్స్, మన వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలా నాకు వచ్చిన ఈ పిండిలో 2 వెజ్ ఆమ్లెట్స్ వచ్చినాయి. సో అలా నేను 2 వెజ్ ఆమ్లెట్స్ వేసుకున్నాను. సో చాలా టేస్టీ టేస్టీగా, క్రిస్పీ క్రిస్పీగా మన వెజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేనైతే ఇక్కడ చట్నీతో తింటున్నాను. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఫ్రెండ్స్, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలనుకునేవారు ఇలాంటి ఒక రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎగ్ ఆమ్లెట్కి ఏమీ తక్కువ పోకుండా మన వెజ్ ఆమ్లెట్ ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.